ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గత కాలమంతా కాచి కాపాడి ఈ రోజుని దేవుడు మనకు అనుగ్రహించినందులకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈనాటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి సమూయేలు గ్రంథము 2:9. తన భక్తుల పాదములు తొట్రిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మణుగుదురు. బలము చేత ఎవడును జయమునొందడు. ఆమేన్. ఇంగ్లీష్ రిఫరెన్స్: హి విల్ గార్డ్ ద ఫీట్ ఆఫ్ హిస్ ఫెయిత్ఫుల్ వన్స్, బట్ ద వికెడ్ షాల్ బి కట్ ఆఫ్ ఇన్ డార్క్నెస్, ఫర్ నాట్ బై మైట్ షాల్ ఎ మ్యాన్ ప్రివైల్. దేవుడు ఈరోజు మనకిచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి, ఈ వాగ్దానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఈ మాటను మనం గమనించినట్లయితే ఈరోజు వాక్య ధ్యానముగా మనము ఈ యొక్క మాటను జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానిద్దాం. తన భక్తుల పాదములు తొట్రిల్లకుండా ఆయన వారిని కాపాడుతాడు. తన భక్తుల పాదములు తొట్రిల్లకుండా ఆయన వారిని కాపాడుతాడు. ఇక్కడ మనం నడిచే దారి జారుడుగా ఉన్న, ఒకవేళ మన పాదాలు బలహీనంగా ఉన్నాయి అనుకుంటే మనం ఆ దారిలో పడిపోతాం. మనలను మనము పరిశుద్ధులుగా ఆయనకు సమర్పించుకుంటే ఆయనే మన సంరక్షకునిగా ఉంటాడు. సజీవ యాగముగా ఆయనకు మనల్ని మనము సమర్పించుకోవాలి. ఇక్కడ సజీవ యాగముగా అంటే మనము జీవించి ఉన్నప్పుడు యాగం అంటే అదొక ప్రశస్తమైన కార్యం, పరిపూర్ణమైనది, పరిశుద్ధమైనది, నిష్ఠతో జరిగించే కార్యం అన్నమాట. అంటే ఇక్కడ భక్తిని మనము చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా జరిగించాలి. సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకుంటే ఆయనే మన సంరక్షకునిగా ఉంటాడు. నిన్ను నీవు ఆయనకు సమర్పించుకుంటే ఆయన తన దూతలను మనకు సహాయకులుగా ఉంచుతాడు. అంత మాత్రమే కాదు, మన యొక్క ప్రయాణాలలో, మన రాకపోకల్లో ఆయనే స్వయంగా మనల్ని కాపాడుతాడు. మన పాదాలు జారిపోకుండా ఆయన కాపాడే దేవుడు. తద్వారా మన వస్త్రాలు మలినం కాకుండా కూడా చూస్తాడు. మన ఆత్మకు దెబ్బ తగలకుండా ఆయన చాలా జాగ్రత్త తీసుకుంటాడు. మన శత్రువులు దేవదూషణ చేయకుండా వారి యొక్క నోరు మూస్తాడు. మన పాదాలు ఆయన దారిలో నుండి తొలగి అటు ఇటు సంచరించకుండా కాపాడే దేవుడు మన దేవుడు. మనం చెడు మార్గాల్లోనికి కానీ, బుద్ధిహీనమైన దారుల్లోనికి కానీ, లోకానుసారమైన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు వాటిలోనికి పోకుండా ఆయన మనల్ని ఎల్లప్పుడూ గమనిస్తూ ఉంటాడు. మనల్ని హెచ్చరిస్తూ కూడా ఉంటాడు. ఆయన గద్దింపులు చాలా మనకి ఓదార్పును, ధైర్యమును, నేర్పును కలుగజేస్తాయి. మనం ప్రయాణం మూలంగా అలసిపోయిన మన పాదాలు వాచిపోకుండా ఆయన కాపాడుతాడు. కరకు దారుల గుండా నడిచినప్పుడు, ఒకవేళ దూరాభారం వలన అవి పగిలిపోకుండా ఆయన కాపాడుతాడు. మన పాదాలకు దెబ్బలు తగలకుండా ఇనుపజోళ్ళు, ఇత్తడి జోళ్ళు తొడిగే దేవుడు ఆయన. కాబట్టి మనం కత్తి మీద కాలు వేసినా రక్తం కారదు, విష సర్పాలను తొక్కినా అవి కాటు వేయలేవు. కాబట్టి మనము దేవుని యందు పరిశుద్ధత కలిగి భక్తిని మనం ఆచరించినట్లయితే మన యొక్క ప్రతి పరిస్థితుల్లోనూ మనకంటే ముందుగా నడిచే దేవుడు ఆయన. గాఢాంధకారములో నీవు సంచరించినను ఏ అపాయము నా యుద్ధకు రాదని భక్తుడు సెలవించినట్లుగా, నిజముగా గాఢాంధకారంలో ఎవరుంటారు? ఎవ్వరూ ఉండరు. కానీ నీవు గాఢాంధకారంలోనికి వెళ్ళడానికి మునిపే ఆయన నీకంటే ముందుగా ఆయన అక్కడ ఉండి, నీ కొరకు నువ్వు అక్కడకు వస్తే ఒకవేళ తప్పిపోతావని నీ కొరకు నిన్ను సంరక్షించే దేవుడు ఆయన. కాబట్టి చిక్కుల వలలో నుండి ఆయన మన పాదాలను విడిపిస్తాడు. దుర్మార్గులైన మన శత్రువుల కుయుక్తులలోనూ, వారి యొక్క మోసాలలోనూ మనం చిక్కుకోకుండా మనల్ని ఆయన కంటికి రెప్పలా కాపాడతాడు. ఇటువంటి అద్భుతమైన వాగ్దానం సహాయంతో మనం అలయక, విసుగు చెందక పరిగెడదాం. భయపడక మనం దేవుని యందు సాగిపోదాం. మన పాదాలను కాపాడే దేవుడు ఆ పనిని నిజముగా సమర్థవంతంగా చేస్తాడు.
ఈరోజు ఈ యొక్క వాగ్దానాన్ని మనం ధరించి నీ యొక్క పాదములు అటు ఇటు తొట్టిల్లకుండా నీ యొక్క అడుగు జాడలు లోకములోనికి ఇటు ఇంకొక వైపుకు నడవకుండా కేవలం దేవుని యందు మాత్రమే నిలిచి ఉండేటకు ఈ వాగ్దానాన్ని ధరించి నీవు ప్రార్థించాలి. నిజముగా ఆయన నమ్మదగిన దేవుడు. అందుకే నీ కొరకు ఆయన పరము నుండి విడిచి దిగివచ్చి నీ కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి అన్ని వేళల సర్వకాలములలోనూ దేవుడై ఉన్నవాడు. కాబట్టి ప్రతి విషయంలోనూ నీకు తోడై ఉండి నీకు రక్షకునిగా ఉండి నిన్ను సంరక్షిస్తూ తన యొక్క రెక్కల నీడలు భద్రపరచి కాచి కాపాడే దేవుడు. కాబట్టి మాటలను బట్టి ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానిస్తూ నిజముగా ఆయనను మహిమపరచాలని దేవుని పేరిట మీకు తెలియజేస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా కనికరము కలిగిన దేవా, మా యేసయ్య, నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవిచ్చిన యొక్క గొప్ప వాగ్దానమును బట్టి నీకు వందనాలు అయ్యా. కేవలం మా యొక్క అడుగులు తొట్టిల్లకుండా కాపాడే దేవుడవు నీవు. మా అంతటగా మేము ఈ యొక్క లోకములో ఉండగా నాయన మేము అటు ఇటు పరిగెడుతూ నాయన తండ్రి అలసిపోయి పడిపోయే స్థితిలో మేమున్నను నాయనా తండ్రి, నీవు మాత్రమే మమ్మల్ని కనికరించే దేవుడు అయ్యా. మేము అనుకుంటే మేము నిలిచి ఉండలేము తండ్రి. అయా నాయన, మేము నిలిచి ఉండటానికి నీ యొక్క కృప మాకు నాయన అవసరమైనది. నీ కృప లేనిది మేమేమి చేయలేము ప్రభువా. కాబట్టి నాయనా ప్రభువా, నీ కృపను మాకందరికీ అనుగ్రహించండి తండ్రి. నీకే వందనాలు తెలియజేస్తున్నాను అయ్యా. నాయన, ఇది వినుచున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా. నాయనా ప్రభు, ఎవరైతే ఈ మాటలు ఆలకించుచున్నారో వారి యొక్క కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క హృదయాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క హృదయాలలో నీకు అసహ్యకరమైన ప్రతి విధమైన ఆలోచనను తొలగించి ప్రభువా, నాయనా తండ్రి, నీ యొక్క గొప్ప రక్షణ వారికి దయచేయండి తండ్రి. చెడు ఆలోచనను తొలగించి ప్రభువా, నీ యొక్క ఉజ్జీవమైన రక్షణ సునాదమును వారి యొక్క హృదయాల్లో ఉంచమని అడుగుచున్నాను తండ్రి. అనుదినము నీ యొక్క వాక్యమును ధ్యానిస్తూ నాయన నీ యొక్క మాట చొప్పున జీవించుటకు సహాయం చేయండి. ప్రతి కుటుంబంలోనూ నాయన లేమిని తొలగించండి తండ్రి. సమృద్ధి అయిన ఆహారమును వారికి దయచేయండి అయ్యా. వారికి కలిగిన గర్భఫలమును దీవించండి, ఆశీర్వదించండి, ఉన్నతముగా ఎదుగుటకు కృప దయచేయండి ప్రభువా. నాయన, వారు చదువుతున్న చదువులలోనూ మీరు తోడై ఉండండి. తగిన వివేచన, బుద్ధి, జ్ఞానమును దయచేసి ఉన్నతమైన స్థానాలలో నాయన వారుండటకు సహాయము చేయండి. వారికి కావలసిన అనుదైన ఆహారం వారికి దయచేయండి ప్రభువా. నాయన, ఎవరైతే కుటుంబ కలహాల చేత సమాధానం లేక ఉన్నారో నాయన, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రతి కుటుంబంలో నాయన మీరు సమాధానము నుంచండి తండ్రి. నాయన, సమాధానకర్తయ్యగు దేవా, నీకే వందనాలు ప్రభువా. ప్రతి బిడను మీరు జ్ఞాపకం చేసుకొని నాయనా తండ్రి, నీ యొక్క మార్గముల వైపు తిప్పుటకు సహాయం చేయండి. అదేవిధంగా నాయన ప్రార్థిస్తున్నాను ప్రభువా, ఎవరైతే నాయన నిన్ను అంగీకరించారో వారిని బలపరచండి తండ్రి. నీ యొక్క మాట చొప్పున వారిని జ్ఞాపకం చేసుకుని నాయన తండ్రి, నీ యందు ప్రభు బలము కలిగి నాయన తండ్రి జీవించుటకు కృపదయ చేయండి. నాయన, శోధనలోను ప్రవేశించకుండా ప్రతి ఒక్కరు నాయన తండ్రి మీరు వారికి తోడై ఉండండి. వారి యొక్క ప్రయాణములలో తోడై ఉండండి నాయనా తండ్రి. రాకపోకలలో మీరే తోడయండి, నడిపించమని అడుగుచున్నాను నాయన. వారికి ఏం అవసరమైనదో, దేని కొరకు ప్రార్థిస్తున్నారు, వారి యొక్క ప్రతి ప్రార్థన మీరు ఆలకించి నాయన తండ్రి తగిన సమయంలో నాయన వారికి జవాబులు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఈ యొక్క ప్రార్థన నాయన మీ యొక్క పాద సన్నిధికి చేర్చుకుని నాయనా తండ్రి, మేము అడిగినవన్నీ పొంది ఉన్నాము నమ్ముచు మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.